पश्चिम गोदावरी जिला तनुकु नियोजकवर्ग अत्तिली मंडलम के समुद्रगट्टु वद्द ग्रामदर्शिनी मरियु पल्ले पंडुग कार्यक्रमानि निर्वहिंचारु। ई कार्यक्रमानिकि तनुकु शासन सभ्युलु वारमिलि राधाकृष्ण पाल्गोन्नारु। ग्रामंलो इंटिंटिकि वेल्लि समस्यनु अडिगि तेलुसुकुन्नारु। ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం హయాంలో గ్రామాల్లో అభివృద్ధిపై నిర్లక్ష్యమైందని చెప్పారు। గ్రామదర్శిని పల్లె పండుగ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో అభివృద్ధికి ప్రణాళికలు చేపట్టిన కూటమి ప్రభుత్వం అని అన్నారు। నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కారం కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తారని అన్నారు। సీసీ రోడ్లు డ్రైనేజీలు మినీ గోకుల నిర్మాణాలకు చర్యలు సీసీ రోడ్లు డ్రైనేజీలు నిర్మాణానికి 7.50 కోట్లు మినీ గోకులం నిర్మాణ కోట్లు 1.50 కోట్లు కేటాయింపు జరిగిందని చెప్పారు। ఆగస్టు 23న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన గ్రామ సభల ద్వారా తీర్మానాలు చేసిన పనులు జనవరి లోపు పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని అన్నారు। కే సముద్రపుగట్టు గ్రామంలో ఆదాయ వనరుగా ఉన్న చెరువులను అభివృద్ధి చేసేందుకు చర్యలు గ్రామాల్లో అభివృద్ధికి పెద్దపీట వేస్తామని చెప్పారు। ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సిబ్బంది తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు। పరిపాలనలో నిర్లక్ష్యానికి గురైనటువంటి గ్రామాల్లో అభివృద్ధికి బాటలు వేస్తూ ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా పల్లె పండుగ కార్యక్రమాన్ని కోటమి ప్రభుత్వం ప్రారంభిస్తుంది। అదే విధంగా తణుకు నియోజకవర్గంలో శాసనసభ్యునిగా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకోవడంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని అక్కడికక్కడ పరిష్కరించడం అదే విధంగా ఆర్థిక పరమైనటువంటి సమస్యలకు ఒక ప్రణాళిక ఏర్పరచుకోవడం ప్రజల సంక్షేమ పథకాల అమలు తీరు ఇవన్నీ గమనించడం కోసం గ్రామదర్శిని కార్యక్రమం ఈ రెండు కార్యక్రమాలు ఈ రోజు నియోజకవర్గంలో కేఎస్గట్టు గ్రామంలో ప్రారంభించుకోవడం జరుగుతుంది। ముఖ్యంగా పల్లె పండుగ కార్యక్రమం ద్వారా నియోజకవర్గంలో సీసీ రోడ్లు డ్రైనేజీలు అదే విధంగా మినీ గోకులములు ఇవన్నీ కూడా అభివృద్ధి చేసే విధంగా రోడ్లకి డ్రైనేజీలకు సంబంధించి 7.5 కోట్ల రూపాయలు అలాగే మినీ గోకులాలకు సంబంధించి 2.5 కోట్ల రూపాయలు దాంతో పాటుగా ఈ రోజు ఏదైతే ఒకే రోజు ఆగస్టు 23వ తేదీన గ్రామ సభల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్కులకి కూడా ఏదైతే తీర్మానాలు చేశారో ఆ గ్రామ సభల ద్వారా తీర్మానాలు చేసినటువంటి పనులన్నీ కూడా ఈ రోజు నుంచి వారం రోజుల పాటు గ్రామాల్లో శంకుస్థాపన కార్యక్రమాలు చేసి జనవరి లోపు ఆ పనులన్నీ కూడా పూర్తి చేసే విధంగా ఈ రోజు ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। అలాగే గ్రామ దర్శిని కార్యక్రమం ద్వారా ఈ రోజు కేఎస్గట్టు గ్రామంలో ఉన్నటువంటి సమస్యల్ని తెలుసుకోవడంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా ఇక్కడ ఏదైతే ఈ గ్రామానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉందో ఇక గ్రామ సంబంధించినటువంటి చెరువుల్ని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది। ఈ గ్రామానికి ఎక్కువ ఆదాయం తీసుకొచ్చే విధంగా ఆ చెరువుల్ని అభివృద్ధి చేయడంతో పాటుగా ఇక్కడ ఈరోజు రెండు శంకుస్థాపనలు కూడా చేయడం జరుగుతుంది। రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ సీసీ డ్రైన్స్ కానీ వీటితో పాటుగా ఇక్కడ ప్రజలకి రావాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలను కూడా అమలు తీరు ఏ విధంగా చేయాలనేది కూడా ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। ముఖ్యంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని పనులు కూడా 3000 పైచీలకు పనుల్ని ఈరోజు ప్రారంభిస్తున్న జరుగుతుంది। వారం రోజుల పాటు జరిగేటువంటి పల్లె పండుగ ద్వారా ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంత అభివృద్ధికి పెద్దపీట వేసి గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి ముఖ్యంగా ఏదైతే ఎన్ఆర్జీఎస్ ఉపాధి హామీ పథకాల నిధుల్ని పూర్తిగా నిర్వీర్యం చేసే విధంగా రోజు పనులన్నీ కూడా పక్కన పెట్టి సచివాలయాల పేరుతో పెద్ద ఎత్తున దోపిడీ చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి భిన్నంగా ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసే విధంగా రోడ్లు డ్రైనేజీల నిర్మాణాలు అందరికీ కూడా అందుబాటులోకి తెచ్చే విధంగా కూడా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని
ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను।